నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల్లో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామానికి 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కాగా గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున 80 లక్షల వ్యయంతో మండల ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ పంగ కవిత రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి అడుగగానే ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో భాగంగా 80 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలోని ఏ వార్డులో అవసరమున్నా వార్డును ఎంపిక చేసి సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తీగల జ్యోతి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కార్యదర్శి ప్రేమ, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, వార్డు సభ్యులు నవీన, హబీబ్, మంజుల, రాజు, ఏఎన్ఎం సంతోష, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ గౌస్, మాజీ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, గ్రామస్తులు ఎల్ఎం యాదవ్, మురళి, నర్సింహులు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ గారు 80 లక్షల రూపాయలు మరి సీసీలకు మంజూరు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లకు మరి చాలా రోజు మాకు ఇబ్బంది ఉండే, మరి గౌరవ ఎమ్మెల్యే గారిని మరి అడగగానే మరి ఉన్నాననేటువంటి ఉద్దేశంతో నస్క గ్రామానికి 80 లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం మరి చాలా సంతోషకరము. గౌరవ ఎమ్మెల్యే గారి మరి ప్రత్యేకించి మరి అదేవిధంగా మిగతా ఎక్కడైనా మిగిలినట్టయితే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ప్రతిపాదన చేసి మిగతా మాకు 50 లక్షలు కానీ 60 లక్షలు కానీ మరి మాస్టర్ మాకు ఇస్తారని మా గౌరవ ఎమ్మెల్యే చెప్పిన చేయడం జరిగింది. కాబట్టి మిగతా ఎక్కడ కూడా కంప్లీట్ చేసి మరి ప్రతి గల్లీ గల్లీలో మరి సీసీ రోడ్లు వేయడానికి మరి అన్ని విధాలుగా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారి సహసహకారం ఉంటాయని తెలుస్తున్నాను. నస్కల్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా మన పద్రెడ్డి గారి సహకారంతో 80 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. దీనికి గాను ఏ వార్డుల్లో అవసరం ఉన్నాయో సీసీ రోడ్ల పనులు సంపూర్తి చేస్తామని మనవి చేస్తూ మా నస్కల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను.